ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు అంశాలపై చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ కానున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. షెడ్యూల్ 9లోనే మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా భిడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలు ఏవీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్లోని 142 సంస్థలో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థ పంపిణీపై ఇంకా వివాదాలు ఉన్నాయి. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. దాదాపు 24 వేల కోట్ల రూపాయలు తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ 7 వేల కోట్ల రూపాయలు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెబుతోంది. తాను బాధ్యతలు చేపట్టాక విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. అపరిష్కృతంగా ఉన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మార్చిలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవల మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి వీడింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభజన అంశాలపై చర్చిద్దామంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించే చర్చల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు పాల్గొనే అవకాశం ఉంది. జలవనరుల పంపిణీ, ఉద్యోగుల విభజన అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికీ కొలిక్కి వచ్చినవి. ఢిల్లీలోని ఏపీ భవన్, పటోడి హౌస్, నర్సింగ్ హాస్టల్కు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య విభజన చేస్తూ 7 మార్చి 15న కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి 2 రాష్ట్రాలు అంగీకరించాయి. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన హైదరాబాద్లో సెక్రటరియేట్, అసెంబ్లీతో సహా పలు భవనాలు 2 రాష్ట్రాలు వినియోగించుకునేలా విభజన జరిగింది. ఇందులో సెక్రటరియేట్, బీఆర్కేఆర్ భవన్, ఎర్రమంజిల్లోని నీటిపారుదల, రోడ్ల భవనాలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయాలు, ఆర్యభవన్, అరణ్యభవన్, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించి ఖాళీగా ఉన్న మంత్రుల గృహాలను 2019లోనే ఆ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించింది. ఏపీకి కేటాయించిన మిగిలిన భవనాల్లో 3 మినహా అన్నీ అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలోనే తెలంగాణ సీఎస్కు లేఖ రాశారు. లేక్ వ్యూ అతిథి గృహం, హెరిటేజ్ కార్యాలయం, సిఐడి హెడ్ క్వార్టర్స్ మినహా మిగిలినవి అప్పగించాలని ఆయా విభాగాల శాఖ అధిపతులకు ఈ ఏడాది జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. వీటిపై చర్చించే అవకాశం ఉంది.
రాయల్టీకి విషయంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేందర్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు భేటీ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ దానికి గత ముఖ్యమంత్రి ఏదైతే జగన్, సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన దానికి సహకారం అయితే అందించలేదు. అలాగే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడానికి కూడా అంత ఆసక్తి చూపలేదు. సో మొత్తానికి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్ళు అయిపోయింది. అయినా విభజన చట్ట ప్రకారం జరగాలన్న పంపకాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి కాలేదు. అయితే ఇప్పుడు ఇదే అంశం పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతుండడం అనేది పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు రాజకీయంగాను ఇది హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు విభజన అంశాలపై చర్చించుకుందామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడం, అందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి సరే అన్న ముహూర్తం కూడా రాయడం, మొత్తంగా ఈ ముహూర్తం కూడా ఖరారు అయిపోయింది. నేడు ఈ మీటింగ్ అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. జూలై 7 అయితే నేడు శనివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిశుద్ధంగా ఉన్నటువంటి అంశాలపైన ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి. అలాగే ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లోని విభజన పూర్తి కాలేని సంస్థలపైన చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఈ మీటింగ్ లో. అలాగే ఈ సమావేశం పైన తెలంగాణ ముఖ్యమంత్రి చాలా వరకు కసరత్తు చేశారు. ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్తో కలిసి హై లెవెల్ మీటింగ్ కూడా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత అపరిశుద్ధంగా ఉన్న సమస్యలపై అయితే ఆరా తీశారు. తెలంగాణ హక్కులకు భంగం కలగకుండా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిర్ణయించారు. రెండు రాష్ట్రాలు షేర్ చేసుకోవాలన్నా ఉమ్మడి ఆస్తులు కావచ్చు, తెలంగాణ స్వాధీనం చేసుకోవాలన్నా ఆస్తుల పైన కూడా ఇప్పటికే మంత్రులు ఆయా శాఖల అధికారులతో చర్చలు అయితే కొనసాగించారు. ముఖ్యంగా ప్రధానంగా దీంట్లో షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లో ఉన్నటువంటి సంస్థల విభజన పైన చర్చించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అలాగే 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది, కానీ 7,000 కోట్లు మాత్రమే తెలంగాణకు తాము చెల్లించాల్సి ఉందని ఏపీ అయితే పట్టుబడుతుంది. మరి ఈ కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అన్ని అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రత్యేక దృష్టి అయితే సారించారు. మార్చి నెలలో ముఖ్యమంత్రి చెరువుతో ఢిల్లీలో ఏపీ భవన్ సంబంధించినటువంటి విభజన ఏదైతే వివాదం పరిష్కారం అయితే అయింది. మరి ఇటీవలి మైన్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి నిధుల పంపిణీకి కూడా చిక్కుముడి కూడా విడిపోయిందని చెప్పుకోవచ్చు స్వాతి. మరి ఇప్పుడు ఇప్పటి వరకు అయితే విభజన వివాదాల పైన రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు అయితే జరిగినాయి. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 లోని ఆస్తులు మొత్తం 91 ఆస్తులు అప్పులు నగదు నిధులకు సంబంధించి కేంద్ర హోంశాఖ షీలా బీడే కమిటీ కూడా వేసింది. మరి వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కూడా తెలియజేసింది. అలాగే 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఒక ఏకాభిప్రాయం అయితే కుదరలేదు. మరి ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. మరి వీటన్నిటికీ ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో ఒక స్పష్టత అయితే రానున్నట్టు తెలుస్తుంది ఈనేటి మీటింగ్ లో. అలాగే కృష్ణా జిల్లా పంపిణీ, కోర్టులో ఉన్న పిటిషన్లను వెనక్కి తీసుకోవడం, భద్రాచలం మండలంలో 5 గ్రామాలు తిరిగి తెలంగాణకు ఇవ్వడం, పలు ఉమ్మడి సంస్థలు అప్పులు పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభన, రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన, ఇలాంటి అనేక విషయాలు కూడా ఈ చర్చల్లో ప్రధాన అంశాలుగా ఉండనట్టు తెలుస్తుంది. మరి వీలైనంత త్వరగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కూడా క్లియర్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. పరిపాలన అనేది సాఫీగా సాగాలి. ప్రజలు తమకు ఏదైతే ఇక్కడ 2 దశాబ్దాలుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వద్దంటూ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు ప్రజలు. అలాగే అక్కడ జగన్ ఏదైతే 5 సంవత్సరాలు గడిచినా కూడా ఇక్కడ ఒక రాజధాని స్పష్టత లేకుండా ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా మార్పు రావాలంటూ చంద్రబాబు నాయుడు గెలిపించుకోవడం, సో వీరంతా కూడా ప్రజాపాలనపైనే దృష్టి సారించడం. మరి పైన ఈ చిక్కుముళ్ళన్ని వీడగొట్టుకుంటే ఎవరికి వారు, అలాగే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ టైం కూడా వెళ్ళిపోవడంతో మొత్తానికి
ఆ విభజన కూడా వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఎవరి రాజధానులు వాళ్ళు, ఎవరి ప్రభుత్వం వాళ్ళు, ఎవరి పాలన వీటన్నిటిపైన ఏదైతే ఈ పెండింగ్ లో ఉన్న ఈ అంశాలన్నీ కూడా ఎప్పటికున్నా మాట్లాడుకోవాల్సిందే, ఇప్పటికున్నా క్లియర్ కావాల్సిందే. అదేదో ఇప్పుడే పాలన మొదటి దశలోనే క్లోజ్ చేసుకుంటే ఈ 5 ఏళ్ల పాటు వీటి నుంచి వచ్చే ఇబ్బందులు ఉండవని ఒక నిశ్చయంతో వాళ్ళైతే ముందుకెళ్తున్నారు. ఆ రకంగా అన్ని కూడా క్లియర్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇద్దరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కష్టం కనిపిస్తుంది. ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని పలు రాజకీయ పార్టీలు నేతలు కూడా దాదాపు స్వాగతించారు. 2 రాష్ట్రాల మధ్య సమస్యలపై చర్చించుకోవడం మంచి పరిణామం అంటూ కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ సమస్యల పరిష్కారం తప్ప మరో మార్గమే లేదన్నట్టుగా ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.